వైద్య కళాకారుడు మోగులయ్య భీమ్లా నాయక్ సినిమాలో పాడిన టైటిల్ పాట సూపర్ హిట్ కావడంతో ఆయనకు ప్రశంసలు లభిస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల మండలం ఆవులవలసిలకుంట గ్రామానికి చెందిన కళాకారుడు మోగులయ్య తన చిన్నతనం నుండే వాయిద్యాలు వాయిస్తూ గ్రామంలో ప్రజలను చైతన్యపరిచారు. మెగా ఫ్యామిలీ ఆయనకు సత్కరించి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా భీమ్లా నాయక్లో తన పాట ద్వారా ట్రైలర్ రిలీజ్ చేశారు. దీంతో ఆయన విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనను ఇంటిగ్రేటెడ్ సోషల్ డెవలప్మెంట్ ఫోరం సభ్యులు షాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు పి శివకుమార్ గౌడ్, కాణుగుల గణేష్, వావిలాల ప్రశాంత్, తేజ, రవి కుమార్, గిరితేజ, బబ్లు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సార్ కలిసిన మాట్లాడినా చెప్పాడు నువ్వు ఆన్సరం గ్రేట్ ఉందా అన్నాడు. నయాన్స్ గారిని చూపించిన నయాన్స్ గారికి ఆయన పాట పాడిండు, పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది. ఏమన్నా బయట డైరెక్టర్స్ ఏమన్నా ఫోన్లు వచ్చినాయి? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయి? వందల ఫోన్లు వందలు దాటాయి. అయితే ఎప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అవార్డు ఇచ్చినప్పుడు అప్పుడు వచ్చినాయి ఫోన్లు, మళ్ళీ ఇప్పుడే వచ్చినాయి ఫోన్లు. ఓకే, పవన్ కళ్యాణ్ సార్ ఏమంటుండే? ఎందుకంటే చాలా మంది ఆయన ఇప్పుడు ఏపీ తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా చాలా ఫేమస్. పవన్ కళ్యాణ్ చాలా గొప్ప, కానీ నేను అనుకోలే ఇంత పెద్దోడు ఆయన. మీరు అనుకోలే ఆయన 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 బండ్లు ఆయన మంది ఆయన దాని గురించి తలకే అనుకున్నా చాలా పెద్దోడు అని అప్పుడు. ఎట్లా వాళ్ళ ఫ్యాన్స్ నుంచి ఎట్లా ఇలాంటి అభినందనలు వస్తున్నాయి? చాలా మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు ఉండరు. చాలా మంది మన దేశం మంది పిల్లలు మొత్తం ఆయన ఆయన అభిమానులు ఎంతో మంది నాకు చాలా మంది కప్పుతున్నారు, ఎంతో మంది సమ్మానాలు చేస్తున్నారు. చాలా మంది చాలా మంది ఇప్పుడు మన ఊళ్ళో ఎట్లా ఉంది? మీ ఊళ్ళో ఎట్లా ఉంది? ఊరుకోలేకపోతున్నా, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నా ఇల్లు ఫోటో తీసుకుంటారంట, నాకు చాలా కలిసిలో మొగులయ్యా అన్నాడు. అయిపోయింది, తమిళనాడు చెన్నై పోయినా పాట పాడు వచ్చినా చెన్నైలో ఆ సార్కు సినిమా పాట చాలా గొప్ప అన్న వాళ్ళు కూడా తల్లివే. మళ్ళీ కలవాలి, మళ్ళీ ఒక పాట పాడాలి అనుకుంటున్నా, మళ్ళీ అవకాశం ఇవ్వాలి సార్. ఓకే ఓకే ఓకే.